మూడవ రోజున గలిలయ ప్రాంతములోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగినది. యేసు తల్లి అక్కడ ఉన్నారు, మరియు యేసు ఆయన శిష్యులు కూడా ఆ వివాహముకు పిలువబడ్డారు. అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి అతనితో, ద్రాక్షారసం లేదు అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీవు నన్నెందుకు అడుగుచున్నావు? నా సమయము ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులతో, ఆయన మీతో చెప్పింది చేయుడి అన్నది. యూదుల శుద్ధీకరణ ఆచారమునకు ఉపయోగించే 75 నుంచి 150 లీటర్లు పట్టే 6 రాతి నీటి బాణలు అక్కడ ఉండెను. యేసు ఆ బాణలను అంచుల మట్టుకు నీటితో నింపమని చెప్పగా పరిచారకులు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో, కొంత ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకుని వెళ్ళుము అని చెప్పెను. వారు అదే విధంగా చేసిరి. ఆ విందు ప్రధాని ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూసెను. ఆ నీటిని తెచ్చిన పరిచారకులకే తెలిసినది గాని అది ఎక్కడి నుండి వచ్చినదో అతనికి తెలియలేదు. కనుక అతడు పెండ్లి కుమారుని ప్రక్కకు పిలిచి ఇట్లనెను, ప్రతివారూ మొదట మంచి ద్రాక్షారసమును పోసి అతిథులు ఇక ఎక్కువ తాగలేని స్థితిలో ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసమును పోసెదరు. నువ్వైతే ఇప్పటి వరకు మంచి ద్రాక్షారసమును దాచి ఉంచితివి. యేసు జరిగించిన మొట్టమొదటి ఈ సూచక క్రియ గలీలయ ప్రాంతం కానాలో జరిగినది. దీని ద్వారా యేసు తన మహిమను కనపరచను కనుక ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి. దీని తర్వాత యేసు తన తల్లి, సహోదరులు మరియు శిష్యులతో కలిసి కపెర్నహూము అను ఊరికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండెను. యూదుల పస్కా పండుగ సమయం దగ్గర పడుతోంది, కనుక యేసు యెరూషలేముకు వెళ్ళెను. దేవాలయ ప్రాంగణంలో కొందరు ఎడ్లను, గొర్రెలను మరియు పావురములను అమ్మడం, మరికొందరు డబ్బులు మార్చే బల్లల వద్ద కూర్చుని ఉండడం ఆయన చూశాను. ఆయన తాళ్లతో ఒక కొరడాను చేసి గొర్రెలను, ఎడ్లను అన్నింటినీ దేవాలయం నుండి తోలివేశెను. డబ్బును మార్చేవారి నాణెములను చల్లివేసి వారి బల్లలను పడవేశెను. పావురములను అమ్మేవారితో, వీటిని ఇక్కడి నుండి తీసివేయండి, నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా మార్చడానికి మీకు ఎంత ధైర్యం అనెను. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని వ్రాయబడి ఉన్నదని శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు యోధులు, వీటన్నింటినీ చేయడానికి మీకు గల అధికారమును నిరూపించుకున్నటకు ఏ సూచక క్రియను చూపించదవు అని ఆయనను అడిగారు. యేసు వారితో, ఈ దేవాలయమును పడగొట్టండి, నేను 3 దినములలో తిరిగి లేపెదను అనెను. యూదులు, ఈ దేవాలయమును కట్టడానికి 46 సంవత్సరములు పడితే మీరు 3 దినములలో తిరిగి లేపుదురా అని అడిగారు. అయితే ఆయన తన శరీరమనే దేవాలయం గురించి చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన శిష్యులు ఆయన చెప్పిన దానిని జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు వారు లేఖనమును మరియు యేసు చెప్పిన మాటను నమ్మిరి. పస్కా పండుగ సమయంలో యేసు యెరూషలేములో ఉండగా ఆయన చేసిన సూచక క్రియలను చూచిన అనేక మంది ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసుకు మనుష్యులందరి గురించి తెలుసు కనుక తనను వారికి అప్పగించుకునలేదు. ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగినవాడు కనుక మనుష్యుని గురించి ఎవరి సాక్ష్యమూ ఆయనకు అవసరం లేదు.